హలో అండి, ఈ వీడియోలో క్వీన్ ఆఫ్ టీఎస్ ఎపిసోడ్ 3 చూడబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వాళ్ళ పెళ్ళికి ముందు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నప్పుడు ఒకరోజు హీరోయిన్ హీరో వల్ల విలేజ్కి వెళ్తుందన్నమాట. పాపం హీరోకి హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ తెలియక ఈ కనిపిస్తున్న ఫ్లవర్ ఫామ్ మొత్తం మాదే, దీంతోపాటు మాకు ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. నేను చెప్పాను కదా ఈ విలేజ్లో మా ఫ్యామిలీకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటూ వాళ్ళకున్న ఆస్తులన్నీ ఆమెకు చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ని వాళ్ళ సూపర్ మార్కెట్ దగ్గరికి తీసుకెళ్ళి బయట అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో నుండి ఒక ఐస్ పాప్ తీసి ఆమెకి ఇస్తాడు. ఆమె అది టేస్ట్ చేసి చాలా బాగుంది, నేను ఇది ఫస్ట్ టైం తింటున్నా అంటే హీరో ఆమెను జాలీగా చూస్తూ ఏంటి ఫస్ట్ టైం తింటున్నావా, నీ లైఫ్లో ఒక్కసారి కూడా ఇది టేస్ట్ చేయలేదా, మీ మదర్ ఎప్పుడు కొనివ్వలేదా అని అడిగితే హీరోయిన్ మా మదర్ కొనివ్వలేదు అంటుంది. అప్పుడు హీరో ఆమెను బాధగా చూస్తూ హానెస్ట్గా చెప్పాలంటే నాకు నిన్ను చూసినప్పుడే అర్థమైంది, నువ్వు ఆ హోల్స్ ఉన్న టీషర్ట్స్ వేసుకున్నప్పుడే నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది అంటే హీరోయిన్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అది వింటేజ్ స్టైల్, అవి యూరోప్లో తయారయ్యాయి అంటే హీరో ఆమె మాటలు వినకుండా నువ్వు ఇప్పుడు వేసుకున్న కోట్ కూడా చూడు, ఇది మా గ్రాండ్ మా వేసుకునేలాగుంది అంటాడు. ఆమె నువ్వు అనుకుంటున్నంత పూర్ కాదు నేను, ఈ కోట్ కాస్ట్ తెలిస్తే నువ్వు తట్టుకోలేవంటుంది హీరోని. అప్పుడు హీరో నువ్వు నా దగ్గర ఇంకా నటించక్కర్లేదు, నన్ను నమ్ము, మీ ఫ్యామిలీ ఎంత పూర్ అయినా నేను పట్టించుకోను, మీకు అప్పులున్నా కానీ పర్వాలేదు నేను ఎప్పుడు నీతోనే ఉంటా అంటాడు. హంటింగ్ చేస్తున్నప్పుడు వైల్డ్ పిక్ హీరోయిన్ వైపు స్పీడ్గా వస్తూ ఉంటే ఆమెకు సడన్గా ఈ మెమరీ ఫ్లాష్ అవుతుందన్నమాట. వైల్డ్ పిగ్ ఆమె వైపు వస్తూ ఉంటే హీరో అక్కడికి వచ్చి ఆ వైల్డ్ పిగ్ని షూట్ చేసేసి హీరోయిన్ని నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి యున్సాంగ్ కూడా వచ్చి హే నీకేం కాలేదు కదా, ఎక్కడ హట్ అవ్వలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు హీరో ఆమె షాక్లో ఉంది, రెస్ట్ కావాలి అని చెప్పి హీరోయిన్ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. అలా హీరో హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హీరోయిన్ లెగ్ స్ప్రెయిన్ అవుతుంది. సో హీరో ఆమెను లిఫ్ట్ చేసి ఎత్తుకొని నడుచుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అటు క్యాంప్ దగ్గర హంసోచులు ఫైర్ చేయడానికి ట్రై చేస్తూ ఈ వుడ్ నేను యూజ్ చేసే వుడ్ లాగా లేదు అంటూ ఫైర్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఫైర్ ఎక్కువైపోయి సడన్గా ఆగిపోతుంది అన్నమాట. అదంతా చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్, బెక్యూ నాకైతే ఇలాంటివన్నీ చేయడం బాగా తెలుసు, నీలాగా వుడ్ బాగలేదు అది బాగలేదని ఎప్పుడు ఎక్స్క్యూజెస్ చెప్పలేదు అంటే హంసోచులు, అతను విలేజ్ నుంచి వచ్చినవాడు, ఇలాంటి వాటిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాంటి అతనితో నన్ను కంపేర్ చేయొద్దు అంటాడు. బెక్యూన్ ఎక్కడ కనిపించట్లేదా అని హీరోయిన్ ఫాదర్ అంటాడు. అప్పుడే ఎదురుగా హీరో హీరోయిన్ ఎత్తుకొని వాళ్ళ వైపు వస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత హంసోచల్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి హేయిన్ని వైల్డ్ పిగ్ అటాక్ చేయబోయిందని చెప్పగానే ఆమె కంగారు పడుతూ హీరోయిన్ని చూడ్డానికి వెళ్తుందన్నమాట. అప్పుడు హీరోయిన్ అందరితో నాకేం కాలేదు, జస్ట్ లెగ్ స్ప్రెయిన్ అయిందంతే, టైంకి బెక్యూన్ వచ్చి నన్ను సేవ్ చేశాడు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫాదర్, అతనికి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, లేకపోతే వైల్డ్ పిగ్ని షూట్ చేయడం చాలా కష్టం, వైల్డ్ పిగ్స్ చాలా థిక్ స్కిన్గా ఉంటాయి, వన్ షాట్లో షూట్ చేయడం కష్టం అంటాడు. అప్పుడు హంసోచల్, అతను ఎప్పుడు షూట్ చేయకపోతే అతనికి షూటింగ్ రాదేమో అనుకొని నా దగ్గరకు వచ్చి షూటింగ్ నేర్చుకోమని చెప్పాను నేను, ఇదంతా తెలియక అంటాడు. హీరోయిన్, ఇప్పుడు అర్థమైందా నీ మాటలతో నువ్వెంత ఫూల్ అయ్యావో అని చెప్పి మొత్తానికి బెక్యూనా కానీ టైంకి వచ్చి నన్ను సేవ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటుంది. ఆ నైట్ హీరో ఆ హంటింగ్ ఏరియాకి మళ్ళీ వెళ్ళి ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేస్తే అక్కడ ఫెన్స్ కట్ అయ్యి అక్కడ కొంచెం ఫుడ్ ఉండడం అతను అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ తర్వాత ఫ్యామిలీ డిన్నర్ స్టార్ట్ అవుతుంది, అందరూ గ్యాదర్ అవుతారు. అప్పుడు హీరోయిన్ మదర్ హేయిన్ మెడిసిన్ వేసుకొని పండుకో ఉంది, ఇక్కడికి రాలేదు అని చెప్తుంది. చైర్మన్ సెకండ్ వైఫ్, యాక్చువల్లీ అది చైర్మన్ హంటింగ్ సెక్షన్, అతను తిరిగి క్యాంప్కి వచ్చేయడంతో హేయిన్ అక్కడ హంట్ చేయడానికి వెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు హీరో, నేను ఇందాకే వెళ్ళి ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేస్తే అక్కడ ఫెన్స్ కట్ అయ్యి ఎవరో ఫుడ్ పెట్టినట్టు కనిపించింది అని చెప్తాడు. అప్పుడు ఆమె వెంటనే, అంటే ఇది ఎవరో కావాలని ప్లాన్ చేశారు అంటుంది. అప్పుడు చైర్మన్, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం రెడీ చేయండి, నేను స్వయంగా వచ్చి చెక్ చేస్తాను అంటాడు. హీరోయిన్ని సేవ్ చేసినందుకు హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ బాగా ట్రీట్ చేస్తాడనమాట.
అతనికి చికెన్ లెగ్ పెట్టి తినమని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ మదర్ యున్సంగ్ గురించి అడుగుతుంది. అతను, నేను 13 ఇయర్స్ వరకు కొరియాలోనే పెరిగాను. ఆ తర్వాత నన్ను అబ్రాడ్లో ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నారు. సో యుఎస్లో నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు. సో నాకు ఇప్పుడు ఫ్యామిలీ లేదు అని అతను చెప్తాడు. అది విని చైర్మన్, నేను కూడా పేరెంట్స్ లేకుండా ఒక్కడనే పెరిగి కష్టపడి ఇంత పైకి వచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి ఒక సర్వెంట్ అతను డాగ్ తీసుకొని వస్తే చైర్మన్ ఆ డాగ్ని చూసి చాలా బాగుంది అంటాడు. అప్పుడు ఆ సర్వెంట్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా హౌస్ ఫైర్లో కాలిపోబోతుంటే ఈ డాగ్గే నా కొడుకును సేవ్ చేసింది అని చెప్తే చైర్మన్, ఓ చాలా ఇంటెలిజెంట్ లాయల్ డాగ్ అనమాట, నాకు ఈ డాగ్ని అమ్ముతావా అని అడుగుతాడు. ఆ సర్వెంట్, కుదరదు సార్, ఇది నా ఫ్యామిలీ అని చెప్తాడు. కొద్దిసేపు తర్వాత హిన్సోంగ్ ఆ సర్వెంట్ ఇంటికి వెళ్ళి, 100 మిలియన్ మనీ ఇస్తాను, ఆ డాగ్ని నాకు అమ్మే, మీరు లేట్ చేసే కొద్దీ నేను ఆఫర్ చేసే మనీ తగ్గిపోతుంది అంటాడు. సో ఆ సర్వెంట్ ఆలోచించుకొని అమ్మడానికి ఒప్పుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్లో హంసోచుల్ అతని వైఫ్ పక్కన కూర్చొని డ్రింక్ చేస్తూ, నువ్వు కూడా తాగుతావా అని అడిగితే ఆమె అలవాటు లేదని చెప్తుంది. సరే నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా అని అతను వెళ్ళాక ఆమె ఆ గ్లాస్లోని బీర్ మొత్తం తాగేస్తుంది అనమాట. అతను రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ సోఫాలో హీరో కూర్చో ఉంటాడు. హీరో అతన్ని ఆపి, హంసోచుల్ నువ్వు లాస్ట్ టైం ఒక అడ్వైస్ కావాలని అడిగావు కదా, ఈరోజు లేట్ నైట్ వరకు నేను ఫ్రీగా ఉంటాను, రా కూర్చో మాట్లాడుకుందాం అని పిలుస్తాడు. అప్పుడు అతను, నాకు కుదరదు, నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆయన, నిజం చెప్పు, హే ఇంత ఒకే రూమ్లో పనుకోవాలంటే భయపడే కదా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అతను అడిగితే హీరో నవ్వుతూ, భయమా నాకా, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, ఒకే రూమ్లో పనుకోవడానికి నాకెందుకు భయం అంటాడు. సో హంసోచుల్, సో భయం లేదు కదా, అయితే నేరుగా వెళ్ళి మీ రూమ్కి వెళ్ళి పనుకో అంటాడు. అందుకని హీరో స్లోగా నడుచుకుంటూ భయపడుతూ వెళ్తూ సౌండ్ రాకుండా బెడ్ దగ్గరికి వెళ్తాడనమాట పనుకోవడానికి. హీరోయిన్ వెంటనే నిద్రలేచి, ఏంటి ఇంత లేట్ అయింది రావడానికి అని అడుగుతుంది. హంసోచులతో మాట్లాడుతున్నా అంటాడు హీరో. ఏంటి వాడు ఈ టైంలో నిన్ను మాట్లాడమని ఇబ్బంది పెట్టాడా, వర్క్ గురించి అడిగాడా, నేను వార్నింగ్ ఇచ్చానా అంటే హీరోయిన్, అలాంటిది ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం అంటాడు హీరో. ఆ తర్వాత ఆమె, నా ఫింగర్స్ కూడా హట్ అయినట్టున్నాయి, ఈ జాకెట్ బటన్స్ ఓపెన్ చేయవా అని అడుగుతుంది. హీరో ఆమె అలా అడగడంతో ఆశ్చర్యపోయి, ఏంటి నేను బటన్స్ తీయాలా అంటే, ఆమె అవును హెల్ప్ చెయ్యి అంటుంది. సో అతను కంగారు పడుతూ బటన్స్ తీస్తూ ఉంటే ఆమె, చాలే రెస్ట్ బటన్స్ నేను తీసుకుంటాను అంటుంది. ఆ తర్వాత, స్నానం చేయవా అలాగే పనుకుంటావా అని అడుగుతుంది ఆమె. సో అతను స్నానం చేయడానికి వెళ్తాడనమాట. హీరో భయపడుతూ, నైట్ అంతా ఇక్కడే ఉండిపోనా, నాకు బయటకు వెళ్ళాలని లేదు అనుకుంటాడు మనసులో. అటు హీరోయిన్ ఏమో హీరో సేవ్ చేసినప్పుడు విషయం గుర్తు చేసుకుంటూ, సేవ్ చేసినప్పుడు చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు అనుకుంటూ మనసులో, నువ్వు అంత స్లో మోషన్లో ఆలోచించొద్దు, అతనే నువ్వు అనుకున్నంత హ్యాండ్సమ్ కాదని ఆమెలో ఆమె అనుకుంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడే హీరో స్నానం చేసి షర్ట్ లేకుండా బయటకు వస్తాడనమాట. ఆమె అతన్ని చూస్తూ అలా ఉండిపోతుంది. హీరో, బాత్రూంలో బాత్రూమ్ కనిపించలేదు అందుకే ఇలా వచ్చానని చెప్పాయి, బయటకు వచ్చి బాత్రూమ్ వేసుకుంటాడనమాట. ఆమె అతన్ని చూస్తూ హెస్టేట్ అవుతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి అతని గురించి ఏమనుకుంటున్నాడు, అలా షర్ట్ లేకుండా వచ్చి ఎక్స్పోజ్ చేసి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో మళ్ళీ వాష్రూమ్లోకి వచ్చి, ఫ్లోర్ వెట్టుగా ఉంది, నీకు నచ్చదు కదా, సో వైప్ చేద్దాం అనుకున్నాను అంటే హీరోయిన్, ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా, ఫస్ట్ వెళ్ళి హెయిర్ డ్రై చేసుకొని రా అంటుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళిద్దరు పనుకుంటారనమాట. అప్పుడు హీరోయిన్, నిద్రపోయావా అని అడిగితే అతను, లేదు ఇంకా, బెడ్ ఎందుకో చిన్నదిగా అనిపిస్తుంది అంటాడు హీరో. ఇది క్వీన్ సైజ్ బెడ్ లాగుంది అని అతను అంటే ఆమె, లేదు ఇది కింగ్ సైజ్ బెడ్డే, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంటుంది. ఒకప్పుడు మనం లవ్ చేసుకున్నప్పుడు సింగిల్ బెడ్లో కూడా హ్యాపీగా పనుకున్నాం అంటుంది ఆమె. హీరో, అదెప్పుడు నాకు గుర్తులేదు అంటాడు. మర్చిపోయావా, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పనుకున్నామని ఆమె గుర్తు చేస్తుంది అన్నమాట. యాక్చువల్లీ హీరోయిన్ లాస్ట్ టైం హీరో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అతని రూమ్లోనే వాళ్ళిద్దరూ సింగిల్ బెడ్ పైన పనుకుంటారనమాట.
ఆ నెక్స్ట్ మార్నింగ్ డాగ్ని అమ్మేసిన సర్వెంట్ ఫ్యామిలీ వచ్చి యున్సంగ్తో, సార్ మా డాగ్ని మాకు రిటర్న్ ఇచ్చేయండి, నైట్ నేను సరిగ్గా ఆలోచించకుండా మీ దగ్గర మనీ తీసుకుని దాన్ని నమ్మాలనుకున్నాను, బట్ మాకు అస్సలు నిద్ర పట్టలేదు, అది మా ఫ్యామిలీ లాంటిది, ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి అని చెప్పి యున్సంగ్ ఇచ్చిన చెక్ అతనికి రిటర్న్ ఇచ్చేస్తాడనమాట. యున్సంగ్ ఆ చెక్ తీసుకొని డాగ్ వైపు గన్ పెట్టి, ఈ డాగ్ వల్ల మీరు చాలా ఫీల్ అవుతున్నారు కదా, సో దీన్ని చంపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అంటాడు. అప్పుడే అక్కడ హీరో వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచి, మీరు మనీ రిటర్న్ ఇచ్చేశారు కదా, నువ్వు మనీ తీసుకున్నావు కదా, ఇక్కడ నేనే విట్నెస్, సో డీల్ ఎండ్ అయిపోయింది సార్, మీరు ఈ డాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాగ్ ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తాడనమాట. వాళ్ళు వెళ్ళిపోబోతుంటే యున్సంగ్ హీరోతో, ఆ డాగ్ని చంపితే ఏమవుతుంది అంటే, హీరో వాళ్ళు చెప్పిన మాటలు అర్థమైంది కదా నీకు, అది వాళ్ళ ఫ్యామిలీ లాంటిదని చెప్తున్నారు అంటే, యున్సంగ్ మరి ఇలాంటి డాగ్ కాకుండా స్ట్రీట్ డాగ్స్, వదిలేసిన డాగ్స్ని చంపితే పర్లేదా అని చెప్పి నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అటు చైర్మన్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ అక్కడ అతని ఫస్ట్ కొడుకు కారు దిగడం అతను చూస్తాడనమాట. అది చూశాక అతను వెంటనే, అతను ఇంకా కొరియాలోనే ఉన్నాడేమో కనుక్కోండి అని ఆర్డర్ చేసి, ఇంకా చాలు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో ఆ సర్వెంట్ వాళ్ళ వైఫ్తో, నీకు గుర్తొచ్చిందా అతన్ని చూస్తే 20 ఇయర్స్ బ్యాక్ మనము ఆర్ఫనేజ్ దగ్గర ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఇలాగే ఒక పక్కనే ఉన్న ఒక డాగ్ని చంపేశాడు, గుర్తుందా అని ఆమె వైఫ్ని అతని వైఫ్ని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఆ గుర్తొచ్చింది, అతను చాలా స్మార్ట్ అని చెప్పి క్వీన్ గ్రూప్ వాళ్ళ స్కాలర్షిప్ కూడా వచ్చింది కదా అతనికి, మనం చాలాసార్లు కూడా మన ఇంట్లో అతనికి ఫుడ్ పెట్టాము అంటే, అతను యున్సంగ్ని చూస్తే నాకు ఆ అబ్బాయి గుర్తొచ్చాడు అంటాడు అతను. ఆ తర్వాత సీన్లో యున్సంగ్ హీరోయిన్కి కాల్ చేసి, హర్మన్తో మీటింగ్ అరేంజ్ చేశాను, రేపు కలుద్దామని చెప్తాడు. ఆమె సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆమె డిసీజ్ గురించి రీసెర్చ్ సెంటర్స్కి అన్నిటికీ మెయిల్స్ పెడితే వాళ్ళు రిప్లైస్ ఇచ్చుంటారనమాట. ప్రతి దగ్గర నుండి ఆమెకి ఆమెను క్యూర్ చేయడం కుదరదనే రిప్లై వచ్చి ఉంటుంది. సో ఆమె చూసి, అంటే నేను నిజంగానే చనిపోతున్నానా, అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ, ఈ లిమిటెడ్ ఎడిషన్ వస్తువులన్నీ ఏమైపోవాలి, నేను వీటిలో సగం అసలు యూజ్ చేయలేదు, నేను కొన్న ఐలాండ్స్ అన్నిటినీ నేను అసలు విజిట్ కూడా చేయలేదు, నేను చనిపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అంటూ బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ ఎదురుగా ఉన్న హీరోయిన్ని చూస్తూ స్టన్ అయిపోతుంది అనమాట. ఆమె అతన్ని అలా చూస్తూ అతని వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతుంది. వెంటనే ఆమె అసిస్టెంట్ని అడుగుతుంది అనమాట, పెళ్ళైన 3 ఇయర్స్ తర్వాత కూడా ఎక్కడైనా వైఫ్కి వాళ్ళ హస్బెండ్ని చూస్తే హార్ట్ పౌండ్ అవుతుందా, అలా జరిగే ఛాన్స్ ఉంటుందా అని అడిగితే ఆమె అసిస్టెంట్, అలా జరగడానికి అస్సలు వీల్లేదు, పెళ్లి తర్వాత అలాంటివి ఏమి ఉండవు, అలా ఆమె ఫీల్ అవుతుందంటే ఆమెకి ఏదో డిసీజ్ ఉన్నట్టే అంటుంది. సో హీరోయిన్ వెంటనే డాక్టర్ని మీట్ అయ్యి, నాకున్న డిసీజ్ వల్ల నా పర్సనాలిటీ చేంజ్ అవుతున్నట్టుంది, నేను ఎప్పుడు కోల్డ్ హార్టెడ్గా ఎవరిని పట్టించుకోకుండా ఉంటాను, అలాంటిది రీసెంట్గా నేను చాలా మారాను, ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా, అందరి ఎమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి అని చెప్పి ఆమె రీసెంట్గా అబ్జర్వ్ చేసిన చేంజెస్ అన్ని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆమె వాష్రూమ్లో ఉన్నప్పుడు వేరే ఎంప్లాయీ వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ చేపివ్వడానికి మనీ లేదని బాధపడుతూ ఏడుస్తూ ఉండడం హీరోయిన్ వింటుందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయాక హీరోయిన్ బయటకు వచ్చి, ఎందుకని ఈ ప్రపంచంలో ఇంతమందికి హెల్త్ బాగాలేకుండా వచ్చింది అని చెప్పి ఏడుస్తుందన్నమాట హీరోయిన్ కూడా. అదంతా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను చాలా చేంజ్ అయిపోయాను, మా హస్బెండ్ని చూస్తే నా హార్ట్ ఇప్పుడు రేస్ అవుతుంది, ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఇవన్నీ నా డిసీజ్ సింప్టమ్సా అని అతను అడిగితే డాక్టర్, అవి నీ డిసీజ్ సింప్టమ్స్ కాదు, చనిపోతాము అని తెలుసుకున్న వాళ్ళ మెంటాలిటీలో ఇలాంటి చేంజెస్ రావడం కామనే అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, నేను ఎన్నోసార్లు చావును తప్పించుకొని బ్రతకగలిగాను, ఈసారి కూడా ఏదో ఒక మిరాకిల్ జరిగి నేను సేవ్ అవుతాను, చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ ఫాదర్ కలిసి, హీరోయిన్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని మీట్ అవ్వడానికి వెళ్తారనమాట. అతన్ని కలిశాక
హీరోయిన్ ఫాదర్, మేము హంటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చావని అతను అడిగితే అతను, అవును వచ్చాను, ఫాదర్ని మీట్ అవుదామని వచ్చాను, బట్ అతని సెకండ్ వైఫ్ అతను బిజీగా ఉన్నాడు ఇప్పుడు కుదరదు అని చెప్పి నన్ను తిరిగి పంపించేసింది. సో నేను మీట్ అవ్వలేకపోయాను. ఎలాగైనా నువ్వైనా నాకు ఒక ఛాన్స్ ఇప్పావు, నేను ఫాదర్ని మీట్ అయి మాట్లాడాలి అని అతను అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఫాదర్, కొన్నిసార్లు ట్రై చేయడం కన్నా వదిలేసుకోవడమే మంచిదని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళాక అతను హీరోతో, మా ఫ్యామిలీ నీకు చాలా విచిత్రం అనిపిస్తుంది కదా, ఎప్పుడూ ఏదో ఒక గొడవలు లాసూట్లు జరుగుతూనే ఉంటాయి, నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు, ఇవన్నీ నువ్వు చూసుకోవడం చాలా కష్టం కదా, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు అతను. ఆ తర్వాత అతను చైర్మన్ సెకండ్ వైఫ్ని మీట్ అయ్యి, మేము హంటింగ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మా బ్రదర్ మిమ్మల్ని కలిసి చైర్మన్ని కలవాలని అడిగాడా అని అంటే ఆమె, లేదు అతను నీకు అలా చెప్పాడా, నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు కానీ బట్ అతనితో జాగ్రత్తగా ఉండు, అతను మన ఫ్యామిలీ పైన చాలా కక్ష పెంచుకున్నాడు అని చెప్తుంది ఆమె. సో ఆమె ఇన్సాంగ్ని మీట్ అయ్యి, హీరోయిన్ మదర్ చాలా కేర్ఫుల్గా ఉంది, నీ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని నాతో చెప్పింది అని చెప్తుంది. ఆ తర్వాత అతన్ని, హే ఇంతో నీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా, నాకు మనీ ఇంపార్టెంటే బట్ ఎలాగైనా ఆ కపుల్ని విడతీయడం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. అతను ఎందుకని అడిగితే ఆమె, నీకు తెలుసు కదా ఈ కంట్రీలోనే రిచెస్ట్ ఫ్యామిలీస్ అన్నిటికీ పెళ్లి సంబంధాలు చూడడంలో నేను ఎక్స్పర్ట్ అని, బట్ క్వీన్స్ గ్రూప్ డాటర్కి నేను పెళ్లి చేయలేకపోయా, ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యా, నేను ఎంత అవమానం పడుంటాను, సో ఎలాగైనా ఆ కపుల్ విడగొట్టడమే నా ఎయిమ్ అని చెప్తుంది. అప్పుడు ఏం సాంగ్, అలాగైతే లాస్ట్ టైం చేసిన విషయం మళ్ళీ రిపీట్ చేయొద్దు అంటే ఆమె, నేను చెప్పినట్టే చేశాను బట్ బెక్యోనో సడన్గా వచ్చి ఆ వైల్డ్ పిక్ని షూట్ చేసి హెయిర్ని సేవ్ చేస్తాడని నేను అనుకోలేదు, అలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో హీరో ఫ్రెండ్ని మీట్ అవుతాడు. హీరో ఫ్రెండ్ హీరోతో, మొత్తానికి మిస్టర్ సిండ్రిల్లా నుండి ఒక రిచ్ ఫ్యామిలీ కూతుర్ని కాపాడిన లైఫ్ సేవర్ అయ్యావన్నమాట, ఎంజాయ్ చేయని చెప్తే హీరో, నిజమే ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండి నా ట్రీట్మెంటే మారిపోయింది, ఎప్పుడూ లేనిది మా మామయ్య నాకు ఫస్ట్ టైం చికెన్ లెగ్ పెట్టి తినమన్నాడు, ఇలా ఎప్పుడూ జరగలేదు అంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్, ఇదే మంచి ఛాన్స్, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని క్రెడిట్ తీసుకొని అంతా నీ దగ్గరికి వచ్చేలా చేసుకో అంటే హీరో, క్రెడిట్ ఏం నాకు అవసరం లేదు, ఆ ఫ్యామిలీ నుండి నేను బయటపడగలితే చాలు అంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్, అవునా క్రెడిట్ ఏం వద్దా, అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న ఈ టాలెంట్ సూట్స్, ఆ ఫారెన్ కారు, చేతికున్న బ్రాండెడ్ వాచ్, వీటన్నిటికీ గుడ్ బై చెప్పేసి నువ్వు మీ విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు అనుకుంటున్నావా అంటాడు. అటు హీరో బ్రదర్ అండ్ సిస్టర్ హీరో హీరోయిన్ ఎలాగైనా డైవర్స్ తీసుకోకుండా ఆపాలని చెప్పి హీరోయిన్ని మీట్ అవ్వాలని సోయల్ బయలుదేరుతారనమాట. వాళ్ళిద్దరు కారులో వచ్చి క్వీన్స్ గ్రూప్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి హీరోయిన్ మీట్ అవ్వాలని అడిగితే అక్కడున్న స్టాఫ్ అలా డైరెక్ట్గా మీట్ అవ్వడం కుదరదు, అపాయింట్మెంట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. హీరోయిన్కి వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా స్టాఫ్ ఒప్పుకోరనమాట. అప్పుడే అటు వెళ్తున్న హీరోయిన్ వాళ్ళని చూసి గుర్తుపట్టి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ హీరోయిన్తో ఎలా మాట్లాడాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు హీరో సిస్టర్ హీరోయిన్తో, బెక్యోనోతో వేయడం చాలా కష్టం కదా, మీ ఇద్దరి పర్సనాలిటీస్ చాలా డిఫరెంట్, అతను నువ్వు ఆపోజిట్ పోల్స్ లాంటి వాళ్ళు, పెళ్ళికి ముందు ఎంత లవ్ చేసుకున్నా పెళ్లి తర్వాత ఎవరి మధ్య అయినా గొడవలు రావడం సహజమే, అలాంటి గొడవల్ని పట్టించుకోకూడదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి, మ్యామ్ మిస్టర్ హర్మన్తో మీటింగ్కి మీకు టైం అవుతుంది అని చెప్పడంతో హీరోయిన్, సారీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది, నేను వెంటనే వెళ్ళి అది అటెండ్ అవ్వాలి అంటుంది. అప్పుడు హీరో సిస్టర్, సరే నేను మిగతా కాన్వర్సేషన్ నీకు మెసేజ్ చేస్తాను, నా నెంబర్ సేవ్ చేసుకో అంటుంది. హీరోయిన్ సరే అని చెప్పి, నేను కొన్ని డేస్ తర్వాత మీ విలేజ్ విజిట్ అయ్యి మిమ్మల్ని మీట్ అవుతాను అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మిస్టర్ హర్మన్ మీటింగ్కి వెళ్తే అక్కడ హర్మన్ ఉండరనమాట, ఇంచంగ్ ఒక్కడే ఉంటాడు. మిస్టర్ హర్మన్ ఎక్కడా అని ఆమె అడిగితే, అతను బేబీని చూసుకోవాల్సి వచ్చింది సో వెంటనే వెళ్ళిపోయాడు అని ఇన్సాంగ్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి అతని బేబీ కోసం ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ వదిలి వెళ్ళిపోయాడా, నేను ఫ్లోర్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అంటుంది. ఇన్సాంగ్,
ఇంకా మంచిదే, అతను ఆల్రెడీ అతని ప్లాన్ డిసైడ్ అయ్యి ఉన్నాడు, సో ఆ ప్లాన్ నీకు తెలిస్తే నీకే అడ్వాంటేజ్ కదా అని చెప్తాడు. అటు ఆఫీస్లో ఉన్న హీరోతో ఒక ఎంప్లాయీ వచ్చి, సార్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మేడంని మీట్ అయ్యారని సెక్రటరీ నాకు ఇప్పుడే చెప్పింది, మీకు తెలీదా అని అడుగుతారు. అటు హీరో సిస్టర్ ఏమో హీరోయిన్కి మెసేజ్ చేస్తుంది, ఎలాంటి గొడవలు వచ్చినా డైవర్స్ మాత్రం తీసుకోవద్దు, అందరి గురించి ఆలోచించు ప్లీజ్, మీ మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా అందులో బెక్యోన తప్పే ఉండుంటుంది, డైవర్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు అని ఆమెకి టెక్స్ట్ మెసేజ్ పెట్టుంటుందని. అప్పుడు వెంటనే హీరో ఆమెకు కాల్ చేస్తాడు. అప్పుడు ఆమె లిఫ్ట్ చేసి, అవును మీ వైఫ్ని మీట్ అయ్యాను బట్ ఆమె బిజీగా ఉండడంతో డైవర్స్ తీసుకోవద్దని చెప్పి ఇప్పుడే మెసేజ్ పంపించాను అని చెప్తే హీరో, అసలు మేము డైవర్స్ తీసుకోవట్లేదు, డైవర్స్ గురించి హెయిన్కి అసలు తెలియదు అని చెప్తాడనమాట. ఆ తర్వాత వెంటనే హీరో హీరోయిన్కి కాల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వాష్రూమ్లో ఉంటుందన్నమాట. కాల్ రావడం చూసి యున్సంగ్ ఆమె ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆమె వచ్చాక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే యున్సంగ్ హీరోయిన్తో, మీ హస్బెండ్ ఎలాంటి వాడు అని అడిగితే ఆమె, నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడతాను అనుకున్నావా, బట్ అతను చాలా మంచి పర్సన్, చూసావు కదా అంత డేంజరస్ మూమెంట్లో ఆలోచించకుండా నన్ను వచ్చి ఎలా సేవ్ చేశాడు అంటే, యున్సంగ్ నవ్వి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అతను నిన్ను సేవ్ చేసే ముందు హెస్టేట్ అయ్యాడు, కొంచెం ఆలోచించాడు అంటే హీరోయిన్, అదే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్, అంత డేంజరస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఆగిపోయావు బట్ అతను ముందుకొచ్చి నన్ను సేవ్ చేశాడు అంటుంది. అటు హీరో ఏమో ఎక్కడ హీరోయిన్ ఆ టెక్స్ట్ మెసేజ్ చూస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఆమె కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటాడు, బట్ ఫోన్ టర్న్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అక్కడ హీరోయిన్ యున్సంగ్తో మాట్లాడుతూ, లవ్ అంటే ఎప్పుడు స్వీట్ టాక్స్ హ్యాపీ ఎండింగ్సే కాదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఎదుర్కోవడం, ఎంత పెయిన్ వచ్చినా పక్కన ఉండి ధైర్యం చెప్పడం, ఇప్పుడు అతను అదే చేస్తున్నాడు అని చెప్తుంది. అదంతా విని యున్సంగ్ అంతా బాగానే చెప్తున్నావు కానీ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అంటాడు. ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ ఇంటికి వస్తారనమాట. హీరో బయటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యున్సంగ్ కార్ దిగి, హెయిన్కి డ్రింక్ ఎక్కువైంది సో కార్లో నిద్రపోతుంది, కాసేపు డిస్టర్బ్ చేయొద్దు ఆమె నిద్రలేస్తుంది అంటే హీరో వెంటనే కార్ డోర్ తీసి ఆమె లేపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హీరో యున్సంగ్తో, ఆమె ఎప్పుడు డ్రింక్ చేయదు, డ్రింక్ చేసినా హోల్డ్ చేసుకోగలుగుతుంది, ఇలా నిద్రపోతుందంటే ఎంత తాగిపించా ఆమె చేత అని అరుస్తాడనమాట. అప్పుడు వెంటనే హీరోయిన్ నిద్రలేచి కార్ దిగుతుంది. అప్పుడు యున్సంగ్ సరే రేపు మీట్ అవుదామంటే హీరో, ఈరోజు అంటే మీరు మిస్టర్ హెమాన్తో మీట్ అయ్యారు, రేపు మళ్ళీ ఎందుకు మీట్ అవుతారు అని అడుగుతాడు. అప్పుడు అతను నవ్వుతూ, ఈరోజు మిస్టర్ హెమాన్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, మేమిద్దరమే మీట్ అయ్యి డ్రింక్ చేశామంటాడు. ఆ తర్వాత హెయిన్ని జాగ్రత్తగా చూసుకో అంటే హీరో కోపం వచ్చి డ్రైవర్తో, యున్సంగ్ని వెంటనే తీసుకెళ్ళు, అతనికి డ్రింక్ ఎక్కువైనట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ని లోపలికి తీసుకెళ్తూ, ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా డ్రింక్ చేసావని అడిగితే హీరోయిన్, ఎలాగో చనిపోబోతున్నాను కదా సో న్యూ థింగ్స్ అన్నీ ట్రై చేయాలనుకుంటున్నా, ఇక నుండి నాకు నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినట్టు మాట్లాడతా, ఎవరినన్నా చంపేయాలనుకుంటే చంపేస్తా అంటుంది ఆమె. హీరో ఆ చంపడం ఏంటి అంటే, ఆమె నన్ను మోసం చేసిన వాళ్ళని నేను చంపేస్తా, ఎలాగో చనిపోబోతున్నాను కదా సో నేను జైల్లో కూడా ఉండక్కర్లేదని నవ్వుతుంది ఆమె. అప్పుడు హీరో సరే లోపలికి వెళ్దాం పద, ఆ బ్యాగ్ గిట్ ఇవ్వని ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకుంటాడు. నేను నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఫోన్ ఎక్కడుంది అని అతను అడిగితే, బ్యాగ్లో లేదా, అయితే కార్లో వదిలేశానేమో అంటుంది ఆమె. హీరో వెంటనే డ్రైవర్కి కాల్ చేసి ఫోన్ ఎక్కడుందో కనుక్కోవాలని చూస్తూ ఉంటే ఆమె ఒక చెట్టు దగ్గర ఆనుకొని, ఫోన్ నా పాకెట్లో ఉంది ఇదిగో, ఓ స్విచ్ ఆఫ్ అయిపోయిందా అంటూ స్విచ్ ఆన్ చేస్తుందన్నమాట. ఆమె ఫోన్ స్విచ్ ఆన్ అయితే ఎక్కడ ఆమె ఆ మెసేజ్ చూస్తుందా అని చెప్పి హీరో టెన్షన్ పడుతూ ఆమె వైపు పరిగిస్తూ వెళ్ళి ఆమె హ్యాండ్స్ పట్టుకుంటాడనమాట. సో ఫోన్ కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తున్నావు అని అతను అడిగితే అతను టెన్షన్ పడుతూ, అదే ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు అంటాడు. తర్వాత ఆమె హ్యాండ్స్ వదిలేబోతుంటే హీరోయినే అతని హ్యాండ్స్ పట్టుకొని, చెప్పాను కదా నేను కొత్త థింగ్స్ ట్రై చేయాలనుకుంటున్నా అని చెప్పి అతన్ని కిస్ చేస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుందన్నమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.